ఆయన ఒకటే ఎప్పుడున్నా తన మనిషితో తన ఎమ్మెల్యేతో తన వైపు వచ్చిన ఎమ్మెల్యేతో రాజీనామా చేసి ఆడ తెలుసుకుందాం రమ్మన్నాడు. అది కూడా మొత్తానికి ఛాలెంజ్ చేయలే. అట్లా చేయాలంటే మేము ఫస్ట్ బై ఎలక్షన్లో ఆ 18 ఎప్పుడో నిలబడినప్పుడే ఇక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళే విజయం అని చెప్పిండొచ్చు. చెప్పట్లా, అక్కడి వరకు ప్రజలు తీర్పే తీసుకున్నాడు. మీలాగా ఇప్పటికీ పొద్దుపోని పైగా ఆ తర్వాత టీడీపీని క్లోజ్ చేస్తారంట. అసలు ఆయన క్లోజ్ చేసేది ఏందో, ఆ పార్టీ ఉన్నట్టు దానికి మళ్ళీ ఇప్పుడు క్లోజ్ చేయడానికి ఒక కండిషను. ఎవరు క్లోజ్ చేయమన్నారు ఆయన? బాగా నడపండియా మేము చెప్పేది. ప్రతిపక్షం ఉండాలా? ప్రతిపక్షం ఉండాలా? క్వశ్చన్ చేయాలా? కన్స్ట్రక్టివ్గా క్వశ్చన్ చేయాలా? రెండూ కలిస్తేనే కరెక్ట్ గవర్నెన్స్ నడుస్తుంది. మీరు సక్రమంగా ఉండండి, ప్రజలకు జవాబుదారితనంగా ఉండండి. మీ పాలన 5 ఏళ్ళు చూశాక ఎందుకు జనం చీకొట్టినారు? ఈరోజు 2.5 ఏళ్లకు జగన్మోహన్ రెడ్డి గారి రోజు రోజుకు ఓట్లు అభిమానం, ప్రజల అభిమానం ఎందుకు పెరుగుతున్నాయో బేరీ చేసుకోండి. నెక్స్ట్ ఎలక్షన్స్కి రెడీగండి. అంతేగాని ఇంకా 3 ఏళ్ళు ఉండగా ఎప్పుడు ఫస్ట్ డే నుంచే మొదలు పెట్టినట్టున్నారు. ఎప్పుడు ఇప్పుడు రా చూసుకుందాం, ఇప్పుడు రా చూసుకుందాం అని. ఇంకా ఎక్కడ ఎవరికి ఏం పని లేనట్టు, లేదా ప్రజలకు ఏం పని లేనట్టు, ఏమనుకుంటారో అనే సిగ్గు కూడా లేకుండా ఈరోజుకు అదే డిమాండ్. పనిబాట లేదా జనానికి? లేకపోతే ఎలక్షన్ కమిషన్కు, లేకపోతే గవర్నమెంట్లకు ఏం పని ఉండదా? ఖచ్చితంగా మీకైతే మీ హక్కు మీకున్న, ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నారు 18 మందో 20 మందో, రాజీనామా చేయించుకోండి. లేదా మిగిలిన వాళ్ళు చేస్తామంటే వాళ్ళని చేయించుకోండి. ఎవరెవరు రాజీనామా చేస్తారో చేసేసి అప్పుడు పిలుపు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు తగులుదాం రండి. ఎవరు గెలిస్తే వాళ్ళని గెలిచినట్టు అనుకుందాం. అది కూడా ప్రాక్టికల్ కుదురుతుందో లేదో కానీ ఛాలెంజ్ చేసినా దాన్ని నువ్వు హఠాత్తుగా పెట్టినారడినే. మేము అపోజిషన్లో ఉన్నప్పుడే జనరల్ ఎన్నికలకు 10 రోజుల ముందు పెట్టా కూడా రెడీ తగిలాం. ఏ చిన్నపాటి ఇది కూడా చేయలేదు. మీలాగా నానా యాగి చేయలేదు. అలాగే ఇప్పుడు 1.5 సంవత్సరం లాగి మధ్య మధ్య దశలు దశలుగా వాయిదాల పద్ధతిలో ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని, కోర్టులు అడ్డం పెట్టుకుని మీరు లాగుతూ వచ్చాం, తగులుతూ వచ్చాం. దేనికి వెనకాడేది లేదు. ఎందుకంటే జనంలో ఉన్నాం కాబట్టి. ఎందుకంటే నిజమైన పాలన అంటే ఎట్లుండాలి? మహానుభావులు కలలుగన్న నిజమైన స్వరాజ్యం, లేదా ఈక్వాలిటీ, అందరికీ సమావకాశాలు, అలాగే ఏదో ఇండివిజువల్ ఐదాలు కాకుండా దీర్ఘకాలికంగా ప్రతి పేద కుటుంబం కూడా తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు, ఆ ఇంట్లో ఉండే పిల్లలు ఒక బంగారు భవిష్యత్తు దిశగా పౌరులుగా మంచి పౌరులుగా మారే రకంగా విద్య వైద్యం అన్నీ వాళ్ళకి అందజేస్తూ ఒక సమగ్రమైన డెవలప్మెంట్ కుటుంబం కేంద్రంగా, కేంద్ర బిందువుగా చేస్తూ వచ్చిన ఫలితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాల్సిన అవసరం లేదు, అలాగే ఎమ్మెల్యేలు కూడా కాదు, ఒక కార్యకర్త 3 రంగుల జెండా భుజాన వేసుకొని పోతే, లేదా కండువా వేసుకొని పోతే రా అన్న రా తమ్ముడు అని మాట్లాడుతున్నారు. చూస్తే మీకు కనపడుతుంది టీడీపీ నాయకులకు కానీ ఇంకెవరికి కానీ. శ్రీకాకుళం వారు ఇటువైపు పోయినా ఎక్కడ పోయినా వైఎస్ఆర్సీపీ కార్యకర్త పోయినాడంటే జనం అంతగా అభిమానిస్తున్నారు, వాళ్ళలో జగన్ అని చూస్తున్నారు. అందుకే మీలాగా కరడుగట్టిన స్ట్రక్చర్ లేని పార్టీ మాది. జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ కుటుంబం మీద ఉన్న అభిమానమే. అలాగే ప్రజలు ఊపిరిగా వాళ్ళకు మంచి చేయడమే లక్ష్యంగా నడిచే పార్టీ. అలాంటి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి ప్రజల్లో కింది వరకు అన్నీ అందుతున్నాయి. అందడమే కాదు, వాళ్ళే చేతుల్లో మేము వెళ్ళి ఇదిగో నీకు ఇవన్నీ వచ్చాయని చెప్తే, అవునన్నా నిజంగా వచ్చాయి, మేము జగన్ అన్న కాకపోతే ఎవరికి ఒకటి వేస్తాం, ఫ్యాన్కు కాకపోతే ఎవరికి వేస్తామని వాళ్ళతో వాళ్ళే చెప్తున్న దాన్ని బట్టి మేము ధీమాగా చెప్పగలుగుతున్నాం. లాంటి కుప్పంలో నీ అడ్డాలు మా వాళ్ళు ఎట్లా తిరుగుతారు? తిరగడం అంటే నేననేది ఏదో స్వేచ్ఛగా తిరగడం కాదు, అక్కడికి వెళ్ళి ఓటు అడిగి ఓటు వేయించుకొని ఏజెంట్లను కూడా పెట్టుకొని ఇంతగా చేయగలుగుతున్నామంటే దానికేం పెద్ద. కష్టపడకుండా మీలాగా మీరు ఇంతకుముందు అడ్డగోలుగా పవర్లో ఉన్నప్పుడు పులివెందుల్లో చేసిన అడ్డగోలు విన్యాసాలు దౌర్జన్యాలు చేయకుండా చేయగలిగామంటే ప్రజల్లో ఉండే అభిమానమే. కుప్పం ప్రజలు మినహాయింపు కాదు. ఒరిస్సాలో బార్డర్లో ఉన్న విలేజెస్ ఎందుకు ఇటువైపోయా, కోటియానా ఎందుకు అడుగుతున్నాయంటే ఇక్కడ అట్లుంది, పాలన అట్లుంది కాబట్టి. అన్నిటికీ అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా పేదరికం ఉంటే వాళ్ళని ఏ రకంగా బయట తీసుకురావాలి,
వాళ్ళకు మిగిలిన పెద్ద ఉన్నత వర్గాలతో సమానంగా అవకాశాలు కల్పించాలనే దిశగా కాబట్టి దాని ఫలాలు కూడా అందరికీ కనిపిస్తున్నాయి కాబట్టి కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా ప్రభుత్వం అండగా ఉందని నమ్మకం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం ఆయన రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అది క్లియర్గా కనపడుతున్నాయి కాబట్టి ప్రజలు ఆదరిస్తున్నారు ఇది రియలైజ్